ఇక ఈనాటి కార్యక్రమంలో మనందరి చేత సాయి చాలీసా అలాగే సంధ్యా హారతి పారాయణ చేయించవలసిందిగా మైనంపాటి ప్రసాద్ గారిని కోరుకుంటున్నాం. ప్రారంభిద్దాం. గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వ మధ్యే స్థితౌ గురు, గురుర్విశ్వం నచాన్యోస్మి తస్మై శ్రీ సాయి గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. శ్రీ గురుభ్యో నమః. సాయినాథుని యొక్క నిరేతకమైనటువంటి కృపా విశేషం చేత ఈ రోజున గురువు యొక్క స్మరణ, గురు స్తోత్ర పారాయణ కార్యక్రమం భక్తి టీవీ వారి యొక్క ఆధ్వర్యంలో ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం మనం అందరం జరుపుకుంటూ ఉన్నాం. ఇది మహత్తరం ఎందుకైనది అన్నట్లయితే, గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురువే అన్నిటికన్నా పరమశ్రేష్టమని మనకు సర్వశాస్త్రాలు చెప్తున్నాయి. కబీర్ దాస్ లాంటి బ్రహ్మజ్ఞానులైనటువంటి మహాత్ములు కూడా మనకు చెప్పింది ఏంటంటే, గురు గోవింద్ ఇద్దరు కూడా ఉన్నట్లయితే నేను మొట్టమొదట గురువుకే నమస్కరిస్తాను అని చెప్తున్నాడు. ఎందుచేతనంటే ఏ పారాయణ చేసినా, ఏ అర్చన చేసినా, ఏ పూజ చేసినా, ఏ యాత్ర చేసినా దాని ఫలితం ఎప్పుడు వస్తుంది అంటే అది మన సహేతుకంగా తెలుసుకొని చేస్తేనే వస్తుంది. అర్థం లేని చదువు వ్యర్థం అన్నట్టుగా అది ఎందుకు చేస్తున్నామో తెలుసుకొని చేసినట్లయితే ఖచ్చితంగా దాని ఫలితం వస్తుందనేటువంటిది మన ఋషి వాక్యం. తెలుసుకోకుండా గుడ్డిగా చేయరాదు. కాబట్టి రోజున మనందరం ఒక గంట సేపు లక్షలాది మంది కోట్లాది మంది టీవీ ఛానల్స్ ముందుకు సెట్ ముందు కూర్చున్న వాళ్ళు కానివ్వండి, తర్వాత లైవ్లో చూస్తున్నటువంటి అనేక మంది సాయి భక్త లోకమంతా కూడా దేశ విదేశాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారంటే, ఒక రెండు నిమిషాలు మనం సాయిబాబా వారి యొక్క గురువు యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది తెలుసుకుని కనుక మనం పారాయణ చేసినట్లయితే దాని యొక్క ప్రయోజనం చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే, ఈ ప్రపంచములో లేదా ఈ విశ్వములో ఎన్నెన్ని విద్యలు ఉన్నాయో, ఎన్నో రకాలైనటువంటి ఆర్ట్స్ ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి కళలు, అనేక రకాల సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి విద్యంతా కూడా మనకి ఉన్నది. కానీ అన్ని విద్యలలో కల్లా పరమ ఉత్కృష్టమైన విద్య ఏదయ్యా అంటే ఒక్క బ్రహ్మ విద్య మాత్రమే. ఏమండి ఇన్ని విద్యలన్నీ కూడా పనికి రాకుండా ఒక బ్రహ్మ విద్య ఎందుకు గొప్పదైంది అనే దానికి మనం సమాధానం తెలుసుకోవాలి. బ్రహ్మ విద్య అంటే చాలా గొప్పదైన విద్యట. అది కేవలం గురుసుముఖానే మనకి లభిస్తుంది అని శాస్త్రవచనం. ఎందుకని బ్రహ్మ విద్య చాలా గొప్పదైందంటే, చూడండి జగత్తులో ఏ విద్యలో ఎంత నిష్ణాతుడైనప్పటికీ కూడా పూర్ణ సుఖమును ఇవ్వజాలదు ఆ విద్య అతనికి. ఏదైనా తీసుకోండి, ఏ కళను అభ్యసించండి, 64 కళల్లో అన్ని కళలు అభ్యసించినా ఎంత ఉత్కృష్ట స్థితికి వెళ్ళినా కూడా మన సమాజంలో కూడా చూస్తూ ఉంటాం ఇవేవి కూడా మనిషికి పూర్ణ ఆనందమును ఇవ్వజాలవు. అది మనకు ఆల్రెడీ శాస్త్రంలోనే చెప్పబడి ఉంది. మరి ఏ విద్య మనకి పూర్ణ సుఖాన్ని సౌఖ్యాన్ని ఆనందాన్ని ఇస్తుంది అంటే, ఈ రోజున యావత్ మానవ కోటి ప్రపంచమంతా కూడా ఈ కరోనా అనేటువంటి వ్యాధికి భయపడి మరణ భయంతో ఉన్నాం మనం అందరం కూడా. కానీ జగద్గురువుల యొక్క ఆశీస్సులు, ఋషుల యొక్క ఆశీస్సులు, భారతదేశంలో నడయాడినటువంటి మహాత్ములు పెట్టినటువంటి అనుగ్రహం వల్ల భారతదేశం ఈ రోజున నిలబడి ప్రపంచానికి మకుటాయమానంగా ఆదర్శప్రాయంగా ఉన్నదంటే ఇది మన ఋషులు పెట్టినటువంటి భిక్ష అండి. ఆ విద్యని మనం ఖచ్చితంగా తెలుసుకొని ఏ విధంగా గురు సముఖాన తెలుసుకున్నట్లయితే ఆ బ్రహ్మ విద్య మనకు ఎప్పుడైతే అలవడుతుందో ఆ విద్య ద్వారానే మానవ జాతి మానవ కోటి సౌఖ్యంగా ఉంటుందని తెలుసుకుంటూ అటువంటి మహోత్కృష్టమైనటువంటి గురువు యొక్క స్మరణతో మనం కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ఇప్పుడు ఒక చిన్న భజన కార్యక్రమం అంటే ఆ గురుస్మరణని మనం చేద్దాం. మనకి శ్రీపాద శ్రీవల్లభస్వామి, నృసింహ సరస్వతి,
మాణిక్య ప్రభు స్వామి సమర్థ షిరిడి సాయిబాబా అంటే అనేక మంది గురువులు ఉన్నప్పటికీ కూడా మనం రెండు భాగాలుగా చూస్తాం ఒకటి ఈశ్వర పరంపర నుంచి మొదలైనటువంటిది సదాశివ సమారంభం అని చెప్తుంటాం రెండవది విష్ణుమూర్తి పరంపర నుంచి అంటే దత్త భగవానుడి నుంచి వస్తున్నటువంటి పరంపర రెండు ఒకటే రెండు ఎక్కడ ఉన్నాయి ఉన్నది ఒకటే కాబట్టి మనం గురుస్మరణతో ప్రారంభం చేసుకుందాం ఈ కార్యక్రమం అందరూ కూడా చక్కగా అంటూ ఉండండి మనందరికీ తెలిసినటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా మనందరికీ నోటికి వచ్చేవే నిత్యము చేసేవే కానీ ఒక్కళ్ళుగా చేసే కన్నా ఇన్ని లక్షల మంది ఒక్కసారి గనక కలిసి చేసినట్లయితే దాని యొక్క ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది మనందరం క్షేమంగా తప్పకుండా ఉంటాము